Adobe Photoshop 6.0 Start Programs Adobe Photoshop 6.0 ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్తో మల్టీమీడియా యానిమేషన్స్ కోసం డిజైన్ చేయడం, వెబ్ పేజెస్ డిజైన్ చేయడం, ప్రింటింగ్ సంబంధించిన ప్రింట్ బ్రోచర్స్ చేయడం, డిజిటల్ ఫోటో ఎఫెక్ట్స్ ఇలాంటి ఇమేజ్ ఎడిటింగ్ ఏదైనా కానీ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోటోషాప్ రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్, అంటే పిక్సెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్లో ముందుగా ఇక్కడ దీన్ని టైటిల్ బార్ అంటారు, నెక్స్ట్ ఇది మెనూ బార్ అంటారు. ఇది టూల్ బార్, ఇది స్టేటస్ బార్. ఈ టూల్ బార్లో ఉన్న టూల్స్తో ఇమేజ్ ఎడిటింగ్, నెక్స్ట్ కొత్త డిజైన్ క్రియేట్ చేయాలన్నా ఈ టూల్స్ చాలా ఉపయోగపడతాయి. ముందుగా ఒక ఫైల్ని తీసుకొని దాంట్లో డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే మనకు ఒక ఫైల్ కావాలి. ఫైల్ వచ్చి ఇక్కడ మెనూ బార్లో ఫైల్ మెనూలో ఫైల్ న్యూ అని ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ ఫైల్ ఆప్షన్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇది ఒక ఫైల్. ఈ ఫైల్ మీద ఈ టూల్స్ యూజ్ చేసి మనము ఏదైనా ఇమేజ్ని, కొత్త ఇమేజ్ని క్రియేట్ చేయడం, ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని ఎడిటింగ్ చేసుకోవడం ఇలా చేసుకుంటాం. ఓకే, ముందుగా ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్లో ఫైల్ విడ్త్, ఇది ఫైల్ హైట్. ఫైల్ విడ్త్ 6 ఇంచెస్లో ఉంది. ఫైల్ విడ్త్ ఇంచెస్లో కానీ పిక్సెల్స్ కానీ సెంటీమీటర్స్ కానీ పాయింట్స్, పికాస్, కాలమ్స్ ఇలా ఉంటాయి. వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్. పిక్సెల్ మెజర్మెంట్లో అయితే వెబ్ పేజ్ డిజైనింగ్కి, యానిమేషన్స్ కోసం ఈ మెజర్మెంట్ అవసరం ఉంటుంది. ప్రింటింగ్ పర్పస్ అయితే ఇంచెస్, సెంటీమీటర్స్ తీసుకుంటాం. రెజల్యూషన్ ఇక్కడ 72 అని ఉంది. ఈ 72 రెజల్యూషన్ ఒక ఫైల్లో ఒక ఇంచ్కి పిక్సెల్స్ పర్ ఇంచ్, ఒక ఇంచ్కి 72 పిక్సెల్స్ యాడ్ చేసుకున్నాము అన్నట్టు. ఇది వెబ్ పేజ్ డిజైనింగ్కి, యానిమేషన్స్కి అయితే 72 రెజల్యూషన్ సరిపోతుంది. అదే ప్రింట్ పర్పస్ అయితే 300 రెజల్యూషన్ ఇవ్వాలి. 300 రెజల్యూషన్ ఇస్తే ఒక ఇంచుకి 300 పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇమేజ్ అనేది క్లారిటీగా ఉంటుంది. మోడ్ వచ్చి ఆర్జీబీ మోడ్లో యానిమేషన్స్ కానీ వెబ్ పేజెస్ డిజైనింగ్ కానీ ఆర్జీబీ మోడ్ యూజ్ చేస్తారు. ప్రింటింగ్ పర్పస్ అయితే సేమ్ వైకే కలర్ మోడ్లో యూజ్ చేసుకుంటారు. ఆర్జీబీ ప్రైమరీ కలర్స్, రెడ్ గ్రీన్ బ్లూ కలర్స్. సిఎంవైకే సెకండరీ కలర్స్, సియాన్, మెజెంతా, ఎల్లో, బ్లాక్ కలర్స్. మనకు కావలసిన ఫైల్ విడ్త్, హైట్ తీసుకొని కావలసిన రెజల్యూషన్ తీసుకొని
ఆ ఫైల్ మెజర్మెంట్ని మనం ఓకే చేసి ఈ ఫైల్లో మనం డిజైన్ చేసుకుంటాం. మనం తీసుకున్న ఈ ఫైల్కు కలర్ ఫిల్ చేయడం. ఈ టూల్ బార్లో ఈ బ్లాక్ చెక్ బాక్స్ ఫోర్గ్రౌండ్ కలర్, ఈ వైట్ చెక్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. మనం కలర్ తీసుకోవాలి. ఫోర్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకు కలర్ ప్యాలెట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇది స్పెక్ట్రమ్ కలర్స్. ఈ స్పెక్ట్రమ్ కలర్స్లో మనకు కావలసిన కలర్ మీద క్లిక్ చేసామనుకోండి, మనం తీసుకున్న ఈ కలర్, సపోజ్ ఎల్లో తీసుకుంటాం, ఎల్లో ఏరియాలో క్లిక్ చేస్తాం, ఆ ఎల్లో ఈ ప్యాలెట్లో డిస్ప్లే అవుతుంది. రెడ్ కలర్ తీసుకుంటాం అనుకోండి, రెడ్ కలర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ రెడ్ కలర్లో మనకు లైట్ రెడ్ కావాలి. అంటే ఈ లొకేషన్లో క్లిక్ చేసామనుకోండి, మనకి లైట్ రెడ్ ఇక్కడ మనం తీసుకున్న సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మనం తీసుకున్న కలర్. అదే బ్రైట్ రెడ్ అయితే ఈ ఏరియాలో తీసుకోండి, ఇది బ్రైట్ రెడ్, ఇది మనం తీసుకున్న కలర్. డార్క్ కావాలంటే డార్క్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ డార్క్ రెడ్ తీసుకున్నాం, ఇక్కడ డార్క్ డిస్ప్లే అవుతుంది. ఇలా మనం కలర్స్ని ఎన్నుకోవచ్చు. ఈ ఏరియాలో రెడ్ కలర్ని తీసుకున్నాం, ఓకే అంటే మనకి ఆ కలర్ ఫోర్గ్రౌండ్లో వస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, అలాగే సేమ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కలర్ ప్యాలెట్ వస్తుంది. ముందు తీసుకున్నట్టుగానే సేమ్ అలాగే మనం కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాం, ఓకే అంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ మనం ఈ ఫైల్లో ఫిల్ చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిస్ప్లే అవుతాయి. ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకుంటే ఓకే అంటే ఫోర్గ్రౌండ్ కలర్ మనకి బ్లాక్ కలర్ ఫిల్ అవుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్, ఈ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఓకే అనండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. అదే కీబోర్డ్లో అయితే ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేయడం కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఈ టూల్ బార్లో ఈ ఫోర్ బాక్సెస్లో ఉన్న టూల్స్ సెలెక్షన్ టూల్స్. ఫైల్ మొత్తం ఫోర్గ్రౌండ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ యూస్ చేసి ఫైల్ అంతా కలర్ నింపేవాళ్ళం. ఇప్పుడు ఒక షేప్ మనం డ్రా చేసి ఆ షేప్లో కలర్ ఫిల్ చేయడం. టూల్ బార్లో ఫస్ట్ టూల్ రెక్టాంగులర్ మార్క్ టూల్. ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ యూజ్ చేసి రెక్టాంగులర్ షేప్ని మనము ఫైల్లో డ్రా చేసుకుంటాం. ఇది రెక్టాంగులర్ సెలెక్షన్ టూల్. ఇప్పుడు ఈ సెలెక్షన్ ఉన్నప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్ మనం తీసుకున్న సెలెక్షన్లో మాత్రమే ఫిల్ అవుతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. అదే ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకోండి, ఇది ఎలిప్స్ షేప్. ఈ షేప్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ యూజ్ చేసి ఎలిప్స్ షేప్లో మనం కలర్ ఫిల్ చేయడం. ఓకే, ముందుగా మనం రెక్టాంగులర్ షేప్ గురించి నేర్చుకుందాం.
రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకుని రెక్టాంగిల్స్ డ్రా చేసుకోవచ్చు. విడ్త్ కావాలంటే విడ్త్ ఎక్కువ తీసుకోవచ్చు, హైట్ కావాలంటే హైట్ ఎక్కువ తీసుకోవచ్చు. షిఫ్ట్కి ప్రెస్ చేస్తే ఈక్వల్గా విడ్త్ హైట్ వస్తుంది. షిఫ్ట్కి వదిలేస్తే మనకు విడ్త్ కానీ హైట్ కానీ ఎక్కువ కానీ తీసుకోవచ్చు. షిఫ్ట్కి ఇప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్ షేప్ ఈ సెలెక్షన్ని మనకు అవసరం లేదనుకుంటే ఈ సెలెక్షన్ తీసేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ డి డిసెలెక్షన్ అయిపోతుంది. ఏదైనా సెలెక్షన్ తీసుకున్నప్పుడు ఈ సెలెక్షన్ తీసేయాలంటే కంట్రోల్ ప్లస్ డి డిసెలెక్ట్. ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇంకొక రెక్టాంగిల్ షేప్ని డ్రా చేస్తే ముందున్న రెక్టాంగిల్ షేపు అది వెళ్ళిపోయి రెండవది మనం గీసిన రెక్టాంగిల్ వస్తుంది. ఇంకోటి గీయాలనుకోండి, ముందున్న రెక్టాంగిల్ షేపు ఇక్కడున్నది వెళ్ళిపోతుంది. అందుకోసం కీబోర్డ్లో షిఫ్ట్ కీ ప్రెస్ చేసి అడిషనల్గా సెలెక్షన్ని మనం తీసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ డిసెలెక్ట్. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, షిఫ్ట్ కీ యూజ్ చేసి అడిషనల్గా సెలెక్షన్ తీసుకోవడం, అదే షిఫ్ట్ కీ యూజ్ చేసి రెక్టాంగిల్ మీదనే అంటే సెలెక్షన్ మీదనే ఇంకొక షేప్ షిఫ్ట్ కీ ప్రెస్ చేసి పెట్టుకొని గీసామనుకోండి, దాంట్లో ఈ సెలెక్షన్ యాడ్ అయిపోతుంది. ఇదొక షేప్. ఒక రెక్టాంగిల్ డ్రా చేసి ఇంకొక రెక్టాంగిల్ షిఫ్ట్కి నొక్కి పెట్టి ఇలా రెక్టాంగిల్స్ని దీంట్లో యాడ్ చేసుకుని వెళ్ళిపోయి ఒక షేప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షేప్ క్రియేట్ చేసిన తర్వాత కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్న తర్వాత అదే టూల్ బార్లో ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకొని షిఫ్ట్ కీ యూజ్ చేసి అడిషనల్గా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక షేప్ కలర్ ఫిల్ చేయడం. ఇలా ఎలిప్స్ షేప్స్ ఇంకా రెక్టాంగులర్ షేప్ మనం డ్రా చేసుకొని అడిషనల్గా షిఫ్ట్కి యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న సెలెక్షన్లో ఈ సెలెక్షన్ని యాడ్ చేస్తున్నాం. రెండవది ఆల్ట్కి ప్రెస్ చేసే మైనస్ అవుతుంది, అంటే ఆల్రెడీ ఉన్న సెలెక్షన్ మీద ఒక ఎలిప్స్ గీసామనుకోండి ఆ సెలెక్షన్ కట్ అయిపోతుంది. ఆల్ట్ మైనస్ కట్. ఇలా కూడా షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. టూల్ బార్లో మనం ఏ టూల్ తీసుకున్నా కూడా ఆ టూల్ ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఆ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకున్నాం అనుకోండి ఆ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మూడు టూల్ తీసుకున్నాం అనుకోండి మూడు టూల్ ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ముందుగా రెక్టాంగులర్ షేప్ తీసుకుందాం. రెక్టాంగులర్ షేప్ తీసుకున్న తర్వాత దీనికి కలర్ ఫిల్ చేస్తే ఆల్ట్ బ్యాక్ స్పేస్ కలర్ ఫిల్ చేస్తే ఆ ఏరియాలో కలర్ ఫిల్ అవుతుంది ఫోర్గ్రౌండ్ కలర్. ఫెదర్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఫెదర్ జీరోలో ఉన్నప్పుడు
మనం తీసుకున్న షేప్లో కలర్ ఫిల్ చేస్తే ఇలా ఎడ్జెస్ షార్ప్గా కనిపిస్తాయి. ఫెదర్ 10 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, ఆ రెక్టాంగిల్ షేప్ తీసుకొని దాంట్లో కలర్ ఫిల్ చేస్తే ఎడ్జెస్ అనేవి స్మూత్గా కనిపిస్తాయి. ఫెదర్ 30 పిక్సెల్స్ తీసుకున్నాం, అంటే ఫెదర్ రేట్ పెంచాం. ఇప్పుడు రెక్టాంగిల్లో కలర్ ఫిల్ చేస్తే ఫెదర్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలిప్స్ షేప్ కూడా అంతే, ఫెదర్ జీరోలో ఉన్నప్పుడు ఒక ఎలిప్స్ డ్రా చేసి అందులో కలర్ ఫిల్ చేస్తే ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి. ఫెదర్ 20 ఇచ్చామనుకోండి, ఎలిప్స్కి ఫెదర్ అప్లై ఉంటుంది కాబట్టి ఎడ్జెస్లో మొత్తం షార్ప్నెస్ వస్తుంది. ఫెదర్ జీరో. ఇప్పుడు ఇలా ఎలిప్స్ రెక్టాంగిల్ సెలెక్షన్, ఇంకో రెక్టాంగిల్ సెలెక్షన్, ఎలిప్స్ సెలెక్షన్ ఇలా డిజైన్ చేసామనుకోండి, మనం చేసిన డిజైన్ బాగలేదనిపిస్తే మరీ న్యూ ఫైల్ దగ్గరికి, అంటే ముందు ఎక్కడున్నామో అక్కడికి వెళ్ళాలంటే ఎడిట్లోకి వెళ్ళి స్టెప్ బ్యాక్వర్డ్, ఎడిట్ స్టెప్ బ్యాక్వర్డ్, ఇలాగా మరీ ముందుకు వెళ్ళాలనుకోండి ఎడిట్లోకి వెళ్ళి స్టెప్ ఫార్వర్డ్, ఇలాగా మరీ మనం చేసిన డిజైన్ని తీసుకురావడం. వెనక్కి వెళ్ళాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, ఇలా బ్యాక్ వెళ్ళిపోతాం. మరి ముందుకు రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ఇది స్టెప్ ఫార్వర్డ్. ఓకే, కంట్రోల్ ఆల్ట్ జెడ్ బ్యాక్వర్డ్, ఇప్పుడు ఒక ఇమేజ్ని తెచ్చుకుందాం. ఇమేజ్ కావాలంటే ఫైల్లో ఓపెన్, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, అడోబ్ ఫోటోషాప్, శాంపిల్స్, డక్. ఈ ఇమేజ్లో షేప్స్ డ్రా చేస్తాం, రెక్టాంగిల్ సెలెక్షన్ కానీ ఎలిప్స్ సెలెక్షన్ కానీ ఏదైనా ఒక షేప్ని తీసుకుంటాం. ఫస్ట్ రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకుంటే
ఆ రెక్టాంగిల్ సెలెక్షన్ ఒక ఇమేజ్ మీద డ్రా చేసి మనకు కావాల్సినంత ఏరియాలో డ్రా చేసుకొని ఈ సెలెక్షన్ ఏరియా అంతా మనము కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకోవాలంటే ఎడిట్లోకి వెళ్ళి కాపీ, కాపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనం తీసుకున్న ఈ సెలెక్షన్ అంతా కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫైల్లోకి వెళ్ళి ఇంకొక ఫైల్ సెలెక్షన్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అంటే అక్కడ మనం సెలెక్షన్ చేసుకొని కాపీ చేసిన ఏరియా అంతా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. అలాగే ఎలిప్స్ షేప్ తీసుకొని ఎలిప్స్ షేప్ని కావలసినంత ఇమేజ్ మీద తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ. నెక్స్ట్ ఇంకొక ఫైల్లోకి వచ్చి ఎడిట్లో పేస్ట్. ఎలిప్స్ షేప్ అంతా కాపీ అయ్యి ఇంకొక ఫైల్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక రెక్టాంగిల్ షేప్, ఒక ఎలిప్స్ షేప్ తీసుకొని షిఫ్ట్ కీ ప్రెస్ చేసి రెక్టాంగిల్ సెలెక్షన్ మీద ఎలిప్స్ షేప్ యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత ఈ సెలెక్షన్ ఏరియా అంతా మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ, పేస్ట్. ఇప్పుడు తీసుకున్న ఈ ఇమేజ్ని చిన్నగా చేసుకోవాలి, అంటే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే సైడ్ ఒక మూల మౌస్తో క్లిక్ చేసుకొని షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మనకి ఇమేజ్ చిన్న కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఈ కర్సర్ని లోపలికి తీసుకెళ్ళి మూవ్ చేసుకోవచ్చు. ఇమేజ్ని పెద్దగా తీసుకోవాలంటే ఒక మూలలో మౌస్తో షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మూవ్ చేసుకోవచ్చు. షేప్ చిన్నగా పెద్దగా తీసుకోవచ్చు. ఓకే, ఈ షేప్ ఈ సైజు కావాలనుకోండి, ఈ కర్సర్ని లోపలికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే అక్కడి వరకు అది ఎంటర్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మేషన్ కావాలంటే కీబోర్డ్లో Ctrl+T, Ctrl+T ట్రాన్స్ఫార్మేషన్, షిఫ్ట్ కీ యూజ్ చేసి చిన్నగాను మరి పెద్దగా గాను సైజ్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ ఈ కర్సర్ని మౌస్ కర్సర్ని దీంట్లో లోపలికి వెళ్ళి డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేకపోతే కీబోర్డ్లో ఎంటర్ నొక్కితే అక్కడికి అప్లై అయిపోతుంది. అలాగే ఒక ఎలిప్స్ కానీ రెక్టాంగిల్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ తీసుకొని ఫెదర్ 20 ఇచ్చి ఒక షేప్ తీసామనుకోండి. ఇప్పుడు ఎయిట్లోకి వెళ్ళి కాపీ, ఇంకొక ఫైల్లోకి వెళ్ళి ఎడిట్ పేస్ట్. ఫెదర్ 20 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎడ్జెస్లో మనకి స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. ఫెదర్ 50 ఇచ్చామనుకోండి, ఎలిప్స్ తీసుకున్నాం, ఎడిట్, కాపీ, పేస్ట్. ఫెదర్ 50 చేసాం కాబట్టి ఇప్పుడు ఎడ్జెస్లో ఎక్కువ స్మూత్నెస్ ఉంది.
free transform control T free transform. ఇలా ఫెదర్ అప్లై చేస్తే ఎడ్జెస్లో స్మూత్గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్షన్ టూల్స్తో ఫెదర్ అప్లై చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది సింగిల్ రో మార్క్ టూల్. సింగిల్ రో మార్క్ టూల్ యూజ్ చేసి మనం రోస్ తీసుకోవచ్చు. ఈ టూల్ అప్లై చేసి క్లిక్ చేస్తే ఇలాంటి మెసేజ్ రాకుండా ఫెదర్ 0 పెట్టుకోవాలి. ఫెదర్ ఉంటే ఆ టూల్ అప్లై కాదు. ఫెదర్ 0లో పెట్టుకొని క్లిక్ చేస్తే మనకు ఒక సింగిల్ లైన్ వస్తుంది. ఇంకో లైన్ క్లిక్ చేస్తే ముందున్న లైన్ వెళ్ళిపోతుంది. కాబట్టి షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మనం కావాల్సిన అన్ని లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ ఓన్లీ సెలెక్షన్స్ మాత్రమే. దీనికి ఈ లైన్స్కి కలర్స్ అప్లై చేయాలంటే ఎడిట్లో స్ట్రోక్, స్ట్రోక్ విడ్త్ 1 pixel 2 pixel ఇలా పిక్సెల్స్ ఎక్కువ తీసుకోవచ్చు. 1 pixel అంటే సింగిల్ లైన్, ఆ లైన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. పిక్సెల్స్ పెంచితే 5 pixels 6 pixels ఇలా ఇచ్చామనుకోండి, ఆ లైన్ విడ్త్ పెరుగుతుంది. ఇప్పుడు 1 pixel ఉంది, 2 pixels ఇద్దాం. ఆ లైన్స్ కలర్ మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనం కావాల్సిన కలర్ని తీసుకోవచ్చు. బ్లూ కలర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఓకే అంటే మనకు ఆ లైన్స్ మనం తీసుకున్న కలర్ లైన్ లైన్స్లో బ్లూ కలర్ అప్లై అవుతుంది. అలాగే సింగిల్ కాలమ్ మార్క్ టూల్, ఈ టూల్ యూజ్ చేసి వర్టికల్ లైన్స్ తీసుకోవచ్చు. ఎడిట్లో స్ట్రోక్, ఫైవ్ పిక్సెల్స్, కలర్ డార్క్ ఎల్లో. ఓకే, మనం తీసుకున్న కలర్స్ ఆ సెలెక్షన్ మీద అప్లై అవుతాయి. ఇది మూవ్ టూల్. ఈ మూవ్ టూల్తో మనం ఇమేజ్ని మూవ్ చేసుకోవచ్చు. ఒక చోట నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేసుకొని కావాల్సిన ఏరియాలో మనము అరేంజ్ చేసుకోవచ్చు.